ఒక మాట చెప్పి కేటి రామారావు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇగో ఇక్కడ కనిపిస్తున్నారు ఎవరు, ఈ ఫోన్ ట్యాపింగ్కు మీకు ఏం సంబంధం లేదన్న మాట మాట్లాడుతూ ఉన్నారు కదా, నాకు ఒక మాట చెప్పు. ఇప్పుడు ప్రభాకర్ రావు ట్యాపింగ్ సమాచారం చేరవేసింది ఎవరికయ్యా? మీ అయ్యకు, హ్యాపీ రావుకు, నీకు, హరీష్ రావుకు, ఆ నవీన్ రావుకు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆయన వీళ్ళకి ఓఎస్డికి, సీఎం ఓఎస్డికి అందజేసింది. వీళ్ళకే కదా అందజేసింది, అందజేసినోడు ప్రభాకర్ రావు, ఫోన్ ట్యాప్ చేసినోడు ప్రణీత్ రావు. ఇట్లా ఈ రకంగా మీరంతా కలిసి ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూ ఈ భుజంగరావు అంటోని పెట్టుకొని, తిరుపతి అన్నని పెట్టుకొని, నరసింహరావును పెట్టుకొని, రాధాకిషన్ రావును పెట్టుకొని, వేణుగోపాలరావును పెట్టుకొని, సంపత్ రావును పెట్టుకొని, శివకుమార్ను పెట్టుకొని, శ్రవణ్ రావును పెట్టుకొని మీరంతా ఆడింది మామూలు ఏదో చిన్న విషయం అనే తీరుగా చెప్తా ఉండు. ఏదో ఒకరిద్దరు అట్లా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు లంగలు దొంగలు అనే మాట మాట్లాడుతున్నారు. సిగ్గుందా కేటీ రామారావు? ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అనిల్ అంబానీకి ఎన్ని హక్కులు ఇచ్చిందో అడుక్కతినటువంటి కూడా అన్ని హక్కులు ఇచ్చింది భారత రాజ్యాంగం. ఇవాళ నువ్వు వందల వేల ఫోన్లు ట్యాప్ చేసుకుంటా సర్వర్ రూమ్లు, నిజంగా ఒక ఫోనో ఏదో ట్యాప్ చేసినో నిజాయితీగా చేస్తే హార్డ్ డిస్క్లు ఎందుకు వలగొట్టాల్సి వచ్చింది? హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసీ బ్రిడ్జ్ల కింద ఎందుకు వారేయాల్సి వచ్చింది? వికారాబాద్ అడవులలో ఎందుకు ఇసురు కొట్టాల్సి వచ్చింది? చెప్పు దానికి సమాధానం. భారత రాజ్యాంగము ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చింది సన్నాసి, తెలుసుకో. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి గోప్యమైన సమాచారాన్ని రికార్డ్ చేసేటప్పుడు భారత ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. అది చేయకుండా దొంగతనంగా చేసి అడ్డంగా దొరికిపోయి ఇక రేపో మాపో జైలుకు పోవడం తప్పదని డిసైడ్ అయిన తర్వాత ఈ నాటకాలా నీ అన్ని? ఆడ కాళేశ్వరం కాడ కూడా గదే కథ, ఏదో ఒక పిల్ల రిటర్ట దశకితే దాన్ని బాగా చేయలేక ఏదో కాళేశ్వరం ఇట్లా దశకి బాగా చేయాలన్నట. ఈ ఫోన్ ట్యాపింగ్ లేదు రాబాయ్ అంటే ఏమి ఏదో ఒకరిద్దరికి చేస్తే ఒకరిద్దరా మీరు చేసిన కథ? కేటీ రామారావు నువ్వు అనుకుంటున్నావేమో తెలంగాణ సమాజం ఎత్తుకునే కాడికి మీ కుటుంబాన్ని ఎత్తుకుంది, ఇప్పుడు ఎత్తుకున్నోళ్ళని ఎత్తేసి కొడుతుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద కాలు పెట్టిరు మీరంతా, మీ కుటుంబం. మీకు శిక్ష తప్పదు, మీ కుటుంబం జైలు పాలు గాక తప్పదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ఇక్కడ యూట్యూబర్ల మీద, అక్కడ రేవంత్ రెడ్డి గారి మీద, ఇటు వ్యవస్థల మీద ఈ డ్రామాలు బంద్ చేయి. రామారావు నీ నాటకాలు, నువ్వు ఎన్ని దొంగ మాటలు చెప్పినా నీ నాటకాలు బయటికి రాక తప్పవు, నువ్వు జైలుకు పోక తప్పదు. మీ కాందానంతా, మీ దసరా పండుగ, మీ ఉగాది పండుగ అంతా ఇంటిల్లాదులు జైల్లోనే చేసుకుందరు. చెల్లే, మీ చెల్లే మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటి మహిళా పోలీస్ ఏది పొలిటీషియను తిహార్ జైలు అడుగు పెడతా, అది ఈ తెలంగాణ ఘనకీర్తి. నాకు తెలిసి నువ్వు కూడా ఉండవు. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన మరుక్షణమే ప్రత్యేక విమానంలో నువ్వు అమెరికాకు వారిపోతావు తమ్మి. ఇప్పటికే మీరు డాలాస్లో కొన్న వందల ఎకరాల భూములు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ సమాజం ముంగట ఉన్నాయి. తప్పకుండా నీకు శిక్ష తప్పదు, తెలంగాణ సమాజం అన్ని చూస్తుంది.